हाय फ्रेंड्स, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు మళ్ళీ వాట్సాప్లో కొత్తగా రెండు అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ అప్డేట్స్ ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ అప్డేట్స్ మీరు కూడా మీ వాట్సాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా సరే టెక్నాలజీకి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేను తప్పకుండా వాటి మీద కూడా వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా మీ వాట్సాప్లో అప్డేట్స్ అనేవి పొందాలనుకుంటే ముందుగా ప్లేస్టోర్లో వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇందులో మీరు బీటా టెస్టర్గా ఎనేబుల్ కావాల్సి ఉంటుంది. సో బీటా టెస్టర్గా ఎనేబుల్ కావాలంటే ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కాస్త కిందికి స్క్రాల్ చేస్తే యుఆర్ఏ బీటా టెస్టర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ లీవ్కి బదులుగా ఐఎమ్ ఇన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో మీరు ఐఎమ్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ దగ్గర అప్డేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు బీటా టెస్టర్లోకి ఎనేబుల్ అయినట్టు అన్నమాట. సో ఇప్పుడు నేను నా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఇందులో మనకు రెండు అప్డేట్స్ వచ్చాయని చెప్పాను కదా. సో మొట్టమొదటి వచ్చేసి మనం ఎవరిదైనా సరే డిపి ఫోటో అనేది ఓపెన్ చేస్తే మనకు ఇంతకుముందు జూమ్ ఆప్షన్ లేదు, కానీ ఇప్పుడు ఈ అప్డేట్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసే ఆప్షన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఇంకా అలాగే మనకు రెండవ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు మన మొబైల్లో సేవ్ చేసుకుని నెంబర్ నుంచి ఏదైనా అన్నోన్గా మెసేజ్ రావడం జరుగుతుంది. సో వాళ్ళ నేమ్ అనేది మనము తెలుసుకోలేము, కానీ ఈ అప్డేట్లో వాళ్ళు వాళ్ళ మొబైల్లో వాళ్ళ నేమ్ ఏదైతే సేవ్ చేసుకొని ఉంటారో సో ఆ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. సో అదేలా అంటే చూడండి, జస్ట్ మనం ఆ నెంబర్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ నెంబర్ కిందనే మనకు వాళ్ళ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నేమ్ కూడా మనకు చూపించడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ 2 అప్డేట్స్ అనేవి వాట్సాప్లో కొత్తగా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.